ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. నాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. ఓసారి ట్రై చేయి. హలో, హాయ్, వెల్కమ్ టు ఓసారి ట్రై చేయి. సో ఈ రోజు కూడా ఓసారి ట్రై చేయి హ్యాపీ హ్యాపీగా మీ ముందుకు వచ్చేసింది. అయితే ఈరోజు ఓసారి ట్రై చేయి ప్రోగ్రాంలో నేను ఏ టాస్క్తో వచ్చానో తెలుసా? ఈరోజు నేను చాలా కష్టమైనటువంటి పొడుపు కథల్ని తీసుకొచ్చేసానమాట. సో ఎంతమంది నేను అడిగిన పొడుపు కథలకి కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్ ఆన్సర్ గెస్ చేస్తారో చూసేద్దాం. ఓసారి ట్రై చేయి. సో మనతో మాట్లాడడానికి ఒక రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హాయ్. హాయ్. పేరేంటి? ప్రభు. ప్రభు, ఏం చేస్తుంటారు ప్రభు? నాది డిగ్రీ అయిపోయి ఖాళీగా ఉన్నా, ప్రస్తుతానికి హైదరాబాద్లో అన్నదాక షూటింగ్లో ఉన్నా సినిమా. ఒకవేళ నువ్వే కనుక హీరో అయ్యే ఛాన్స్ వస్తే ఎలాంటి స్టోరీని చూస్ చేసుకుంటావు? లవ్ స్టోరీ అయితే కాదు. కాదు, సరే ఎలాంటి స్టోరీ? సమాజానికి ఉపయోగపడే ఒక మెసేజ్. సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక మెసేజ్ ఇస్తావా? మూవీస్ చూస్తుంటారా మీరైతే? బాగా చూస్తున్నాను. ఎవరు ప్రభు, మీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్ అన్న. ఏ, ప్రభాస్ అన్నయ్యనా? ఓకే, మరి ఎన్నిసార్లు చూస్తుంటారు బాహుబలి కానీ ఆయన మూవీస్ అన్నీ? ఆయన మూవీస్ అన్నీ అంటే కౌంట్ అయితే ఉండదు. ఓకే, ఒక డైలాగ్ చెప్తావా ప్రభాస్ గారిది? వద్దులేండి, బాగోదు. జై మహిష్మతి, అది ఒకటే గుర్తుంది. జై మహిష్మతి, ఇది ఒక్క డైలాగే గుర్తుందా? వద్దు, చాలు గుర్తున్నాయి కానీ వద్దు చాలు. సరే ప్రభు, ఇప్పుడు ఏంటంటే నేను ఒక చిన్న పొడుపు కథ అడుగుతానమాట, మీరు ఆన్సర్ చెప్పాలి. తెలిస్తే చెప్తాను, తెలియకపోతే మీరే చెప్పాలి. తెలియకపోతే క్లూ ఇస్తాను. ఓకే ఓకే. సో పొడుపు కథ ఏంటి అంటే, ముళ్ళను చూస్తే ముందుంటారు, జలమును చూస్తే జారుకుంటారు. ఏంటది? ముళ్ళను చూస్తే ముందుంటారు, జలమును చూస్తే జారుకుంటారా? ఒక్క క్లూ ఇవ్వండి. అదేంటి అసలు, ఒక్క ఆన్సర్ కూడా చెప్పకుండా వెంటనే క్లూ అడుగుతున్నావు? ఏదో ఒకటి ఆలోచించు ప్రభు. ఏది? ఇప్పుడు నీతోనే ఉంటారు, రెస్పెక్ట్ అన్నమాట. నేను పూర్తిగా హింట్ ఇచ్చేసానంటే తెలిసిపోతుంది. రెస్పెక్ట్? రెస్పెక్ట్ కాదబ్బా, మీతోనే ఉంటారని చెప్తున్నా. మీతోనే ఉంటారా? ఇప్పుడు కూడా. ఫ్రెండ్సేనా? ఫ్రెండ్సా? అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ముళ్ళని చూసి ముందుకు వచ్చి జలం చూస్తే జారుకుంటారా? ఇలా అయితే ఎలా చెప్పు. సరే క్వశ్చన్ మార్చమంటావా? ఈ క్వశ్చన్ రాకపోతే కొంచెం ఈజీగా ఉండేది అడగనా? ఈజీగా ఉండేది అడగను. సో ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, ప్రపంచంలోని వారందరూ నా బిడ్డలే, ఏం చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా నాలోనే, నేనెవరు? క్లూ ఇవ్వనా? క్లూ ఇచ్చినా ఏం ఉపయోగం చెప్పండి. ఆ క్లూ కూడా అట్టే ఉంది, అది కూడా ఇంకో పొడుపు కథ ఉన్నట్టు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నాం మనం అందరం? పార్క్ లో. కాదు, ఎక్కడ ఉన్నాం మనం అందరం? దేని మీద ఉన్నాం? భూమి. ఇప్పుడు ఏంటి ఆన్సరు? భూమి. దీనికి ముందు ఏదేదో చెప్పావు, పార్క్లో ఉన్నాము, వెల్తూరులో ఉన్నాము, ఇవన్నీ ఎలా వచ్చాయి? కొంచెం టైం అంటే ఎక్కువసేపు మనకి స్పెండ్ చేయొచ్చు అన్నట్టు. అమ్మయ్యా, ఎట్టకేలకు ఆన్సర్ అయితే భూమి కరెక్ట్ ఆన్సర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ ప్రభు పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే, థ్యాంక్ యూ, వెల్కమ్. ఎస్ అమ్మయ్య, నా పొడుపు కథకు ఆన్సర్ అయితే వచ్చేసింది. సో ఇంకా నా దగ్గర చాలా పొడుపు కథలు రెడీగా ఉన్నాయి అండ్ చాలామంది పార్టిసిపేట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? బాజీబీ. బాజీబీ గారు, ఓకే, బాగున్నారా? బాగున్నామండి. మీ పేరండి? నా పేరు అంజయ్య అండి. అంజయ్య గారు, ఓకే, ఏం చేస్తుంటారు అంజయ్య గారు? చైతన్య కాలేజీలో ఫ్యాకల్టీ అండి, కెమిస్ట్రీ. ఓకే, కెమిస్ట్రీ సార్ అనమాట మనతో ఉన్నారు ఇప్పుడు. సో కొంచెం ఆచితూచి మాట్లాడాలన్నమాట సార్ తోటిగా ఉంటారా క్లాస్ చెప్పేటప్పుడు, లేకపోతే ఫ్రెండ్లీగా ఉంటారా? లిబరలే మేడం, స్టూడెంట్స్తో ఫ్రెండ్లీ. స్టూడెంట్స్తో ఫ్రెండ్లీ? అవును సార్, ఎందుకు కెమిస్ట్రీ అంటే చాలా మందికి భయం, మీ క్లాస్లో కూడా అలాగే భయపడుతుంటారా? లేదు మేడం, మా స్టూడెంట్స్ అట్లా ఏం లేదు, కెమిస్ట్రీ అంటే బాగా ఎంజాయ్ చేస్తారు, ఇబ్బంది లేదు పిల్లలతో. ఎందుకంటే సార్ ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి సబ్జెక్ట్ కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎస్ మేడం, అంతే, ఇంకేం లేదు. హాబీస్ ఏంటి అంజయ్య గారు? రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ గేమ్స్, సీయింగ్ మూవీస్. బాగుంది హాబీస్. మీ హాబీస్ అండి? రీడింగ్ బుక్స్. ఆయన చెప్పారనా? లేదు, అలా ఏం లేదు. సో ఖాళీ టైంలో మీరు వంటలు అవి ఇవి బాగా చేస్తుంటారా? చేస్తుంటా. మరి పెద్ద పెద్ద ముగ్గులు వేస్తుంటారా? ముగ్గులు రావండి, మేము వేసుకోము. అవునా? మరి వంటలు అంటే ఏంటి, వెజ్జా నాన్ వెజ్జా ఏం చేస్తారు? వెజ్జే. వెజ్జే, నాన్ వెజ్ చేయరా?
రేర్ మేడం రేర్ సో తక్కువ మాట్లాడతారా మేడం మేడం చాలా తక్కువ మాట్లాడతారు లిబరల్ మా ఇంట్లో కూడా మేడం చాలా తక్కువ మాట్లాడతారు ఇంట్లో కూడా అసలు ఆవిడకి ఎప్పుడు అంటే కోపం వచ్చినా కూడా అరవరా మీ మీద కోపం వచ్చినప్పుడు ఒక బీపీ టాబ్లెట్ అంతే అంతకు మించి ఇంకేం లేదు మేడం కోపం వచ్చినప్పుడు బీపీ టాబ్లెట్ ఇచ్చేస్తారా ఓకే సో ఇప్పుడు ఏంటంటే ప్రోగ్రామ్ పేరు ఓసారి ట్రై చేయి నేను మిమ్మల్ని ఒక చిన్న పొడుపు కథ అడుగుతాను మీరు ఆన్సర్ చెప్పాలి సో పొడుపు కథ ఏంటి అంటే ముళ్ళను చూస్తే ముందుంటారు జలమును చూస్తే జారుకుంటారు ఎవరు మేడం ముళ్ళను చూస్తే ముందుంటారు జలమును చూస్తే జారుకుంటారు మీరు చెప్పండి జలమును చూస్తే జారుకుంటారు ఐ థింక్ చాప ముళ్ళను చూస్తే ముందుంటారు జలమును చూస్తే దూరంగా ఉంటారు అంటున్నారు రావట్లేదు మేడం సో ఎప్పుడు కెమిస్ట్రీ చెప్పడానికి అయితే ఈజీ ఉంది బట్ మీ క్వశ్చన్కి మాత్రం కొంచెం ఇబ్బంది కష్టంగా ఉందా ఏదో చెప్తున్నారు స్లిప్పర్స్ షూరా షూర్ ఎవరు అంటే ఎవరైనా హెల్ప్ చేశారా మీరే చెప్పేస్తున్నారా కాదు నేను ఆయనతో మాట్లాడే గ్యాప్లో చెప్పేశారు మీరు ఆలోచిస్తున్నారు గ్యాప్లో అవును సో ఇప్పుడు చెప్పండి కరెక్ట్ అంటారా చెప్పులు ఐ థింక్ స్లిప్పర్స్ అమ్మ గో విత్ మేడం సో స్లిప్పర్స్ అన్నారు ఎలా చెప్పండి ఇలా ముళ్ళ మీద కూడా స్లిప్పర్స్ వేసుకొని నడుస్తాము హాయ్ అండి హాయ్ మేడం మీ పేరు శివరామకృష్ణ శివరామకృష్ణ గారు ఏం చేస్తుంటారు నేను కానిస్టేబుల్ చేస్తుంటాను మేడం అమ్మ పోలీస్ అన్నమాట హాయ్ అండి మీ పేరు ప్రత్యూష ప్రత్యూష గారు మీరేం చేస్తుంటారు హౌస్ వైఫ్ సో శివరామకృష్ణ గారు ఇంట్లో ఎలా ఉంటారు స్ట్రిక్ట్గా ఉంటారా ఆయన చూడంగానే భయపడే విధంగా ఏం లేదు నార్మల్గానే ఉంటారు అంటే లేండి మిమ్మల్ని చూసి భయపడుతుంటాడేమో ఆయన ఇట్లా ఏం లేదండి అంతా నార్మల్గానే ఉంటుంది సరే ఎవరు ఎవరిని చూసి భయపడతారు అయితే ఇంట్లో ఎవరు ఎవరిని చూసి భయపడరు కాదు ఈ క్వశ్చన్ ఏం అడగదాం శివరామకృష్ణ గారిని అడుగుదాం మీరు చెప్పండి అట్లా ఏం లేదు మేడం అంతా మామూలుగానే ఉంటాం డిపార్ట్మెంట్ పరంగా ఏదైనా డ్యూటీ ఉంటే బయట అట్లా ఉంటుంది ఇంట్లో అందరు కామన్ పర్సనే కదా మేడం అంతే కదా అంతే కదా ఎవరైనా కామన్ కదా సో కోపం వస్తే ఇంట్లో ఏం చేస్తారండి కోపం రాదు మేడం అసలు కోపం రాదా మీకు రేరు పిల్లలు ఏదన్నా చేస్తే వస్తుంటుంది అంతేగాని మా మిస్సెస్ పరంగా ఏం కోపం ఇవ్వట్లేదు అంటే మీ మిస్సెస్ ఎప్పుడు కూల్గా ఉంటారు అమ్మాయి చాలా కూల్గా ఉంటుంది కాబట్టి మనం కూడా కూల్గా ఉంటాం ఇంట్లో ఏమి అట్లా ఏమి అవునా ప్రత్యూష గారిని చూస్తే నాకు కూడా అదే అనిపిస్తుంది ఎప్పుడు కూల్గా ఉంటారని ఇప్పటి వరకు ఆయన మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే వెంటనే ఏం గుర్తొస్తుంది అవి నార్మల్గా ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయి కాంప్లిమెంట్స్ అనేవి నిన్న ఏం కాంప్లిమెంట్ ఇచ్చారు ఈరోజు చెప్పండి ఎంకరేజ్ చేస్తుంటారు సో మ్యారేజ్ అయినా కొత్తల్లో ఏదైనా వంట చేసి ఫస్ట్ టైం ఆయనకి టేస్ట్ చూపించారా ఆకుకూర పప్పు ఉండాను అది మాత్రం ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు ఏంటి అంత స్పెషల్గా వచ్చింది ఆకుకూర పప్పు ఆకుకూర ఆకుకూర లాగే ఉంది అదనమాట స్పెషల్ ఆకుకూర ఆకుకూర లాగా పప్పు వేరుగా ఉండిపోయిందా ఏంటి ఆకుకూర చేసిన తర్వాత కూడా ఆకుకూర లాగే సో ఇప్పుడు ఏంటంటే నేను మిమ్మల్ని ఒక చిన్న పొడుపు కథ అడుగుతాను ఆన్సర్ చెప్పాలన్నమాట మీరు సో తోటలోని పచ్చని పాముపై తెల్లని చారలు ఏంటది సీతాఫలమా సీతాఫలం మీద తెల్లని చారలు ఉన్నాయా అంటే తోటలోని పచ్చని పాముపై తెల్లని చారలు పచ్చని పాముపై తెల్లని చారలు మీకు తెలుసుండు ఛాన్స్ మీకు ఒక హింట్ ఇవ్వనా ఇది ఒక వెజిటేబుల్ వెజిటేబులా పొట్లకాయ పొట్లకాయ కరెక్ట్ ఆన్సర్ ప్రత్యూష గారు చెప్తారని చూస్తూ ఉన్నాను నాకు కూడా అదే అనిపించింది చెప్పబోతున్నాను నేను కూడా ఈ లోపు ఆయన చెప్పేశారు సో పార్టిసిపేట్ చేయడం ఎలా ఉంది బాగుంది మేడం థ్రిల్లింగ్గా కూడా ఉంది థ్యాంక్ యూ నైస్ బాగుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి సో చెప్పేశారనమాట నా క్వశ్చన్కి ఆన్సర్ అయితే పొట్లకాయ కరెక్ట్ ఆన్సర్ పండగ సీజన్ వచ్చేసిందే ఆర్ఎస్ బ్రదర్స్ వెళ్దామా ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన
కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? అనిల్ కుమార్. ఏం చేస్తుంటారు? నేను అడ్వకేట్ ని, డిస్ట్రిక్ట్ కోర్ట్ లో ప్రాక్టీస్ చేస్తాను. ఓకే. సో హాబీస్? ప్లేయింగ్ షటిల్, ప్లేయింగ్ క్రికెట్ అండ్ రీడింగ్ బుక్స్. ఓకే. రీడింగ్ బుక్స్, బుక్స్ బాగా చదువుతుంటారా? ఎప్పుడన్నా ఒకసారి. మరి మూవీస్ చూడటము, సాంగ్స్ వినడము? మూవీస్ బీటెక్ చదివేటప్పుడు అలా అప్పుడు చూసేది, సాంగ్స్ వింటాను, సాంగ్స్ వింటాను. సో ఏంటండి మామూలుగా సాంగ్స్ ఏంటంటే, కొంతమంది సాడ్ మూమెంట్లో ఉన్నప్పుడు, ఏదైనా సాడ్ మూడ్లో ఉన్నారనుకోండి, అప్పుడు ఏవో సాడ్ సాంగ్స్ వింటారు, లేదా హ్యాపీగా ఉన్నారనుకోండి అప్పుడు చాలా హ్యాపీ పాటలు వింటుంటారు. మీరు కూడా అలానేనా లేకపోతే? అలా ఏం లేదు, మంచి సాంగ్స్ వింటాం, సాడ్ సాంగ్స్ అలా ఏం లేదు. నెల్లూరులో మీకు బాగా ఇష్టమైన ప్లేసెస్ ఏంటి? చిల్డ్రన్స్ పార్క్, ఇంకా ఇంకా మాల్, డీ మార్ట్. నేను ఇంకా బీచ్ చెప్తారు అనుకున్నాను, తెలుసా ఎందుకు? బీచ్ అంటే ఎప్పుడో వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళడం లేదు, ఎప్పుడన్నా వస్తుంది. మాల్కి ఎక్కువగా వెళ్తుంటాం. సో బుక్స్ చదువుతుంటాను అన్నారు, ఎప్పుడైనా పొడుపు కథలు, జోక్స్ ఇలాంటివి ఎప్పుడైనా చదువుతుంటారా? అలాంటివి ఏం లేదు నాకు తెలుసు, ఎందుకంటే జోక్స్ అంటే వెంటనే ఒక జోక్ చెప్పండి అంట, అందుకని చెప్పి అలాంటివి లేదని చెప్తున్నారు కదా. లేదు, అలాంటివి ఏం చదవను. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే, మన ప్రోగ్రామ్ పేరు ఓసారి ట్రై చేయి. నేను మిమ్మల్ని ఒక చిన్న పొడుపు కథ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకే ఓకే. సో పొడుపు కథ ఏంటి అంటే, కాళ్ళు ఉన్న పాదాలు లేనిది. ఏంటది? కాళ్ళు ఉన్న పాదాలు లేనిదా? చెప్పుల, చెప్పులకి కాళ్ళు ఉన్నాయా? కాళ్ళు ఉంటాయి కదా. పాదాలు లేవా? పాదాలు లేవు. ఇది భలే ఉంది, పాదాలు కాళ్ళు ఉన్నాయంటే ఉన్నాయిగా. ఓకే, చెప్పులు కాదు, కాళ్ళు ఉన్నాయి పాదాలు లేవు. కాళ్ళు ఉన్న పాదాలు లేనిది ప్రతి ఇంట్లో. ఓకే. మంచమా? ఇంకా మంచం వస్తుంది. ఇంకా డైనింగ్ టేబుల్, సంథింగ్ ఇంకా చైర్, వీళ్ళ ఎక్కడ చాలా వచ్చేస్తాయి కదా, కుర్చీలు వస్తాయి, మంచము, డైనింగ్ టేబుల్. ఏమున్నాయి? అంతే, అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది. ఓకే. మీరు ఇంకా చెప్తున్నారని చెప్పి చూస్తున్నారు అంతే. సో ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ. సో పార్టిసిపేట్ చేయడం ఎలా ఉంది అనిల్ గారు? బాగుంది, నైస్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అనిల్ గారు అయితే హ్యాపీ హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు అన్న ఆన్సర్ కూడా చెప్పేశారనమాట. సో మనం ఇంకొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? మాధురి. మాధురి గారు ఏం చేస్తుంటారు? ఏం చేయట్లేదు, హౌస్ వైఫ్. ఓకే. మీ పేరు? యోజిత. యోజిత, మీరేం చేస్తుంటారు యోజిత? ఎస్ ఫైనల్ ఇయర్. ఎంబీబీఎస్ కాబోయే డాక్టర్ అంతేనా? ఓకే. మీ పేరు? హర్షిత. హర్షిత, మీరేం చదువుతున్నారు? ఎస్, బీడిఎస్ చదువుతున్నారా? ఓకే. సో మీ హాబీస్? వాచింగ్ టీవీ అంతేనా? మరి మీరు? నాదేముంది, డ్యూటీస్. ఎప్పుడు బిజీ బిజీ అయినా అసలు ఖాళీ టైం దొరకదా మీకు? దొరికింది, వచ్చినప్పుడు వెళ్ళాలి పిల్లలతో ఆడుకుంటాం. ఓకే. పిల్లలతో ఆడుతూ ఉంటారా? సో ఖాళీ టైం దొరికినప్పుడు పిల్లలతో స్పెండ్ చేయడం అంటే బాగా ఇష్టం. అవును. మా పిల్లలతో కలిసి గేమ్స్ ఆడతారా? ఆడతాం, అదిగో నా చిన్నదాంతో బాగా ఆడతాం. ఇంట్లో ఉన్నప్పుడు? ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో వర్క్స్, మమ్మీతో టైం స్పెండ్, డాడీతో. ఓకే. సో గేమ్స్ అంటే పిల్లలతో ఏమేమి గేమ్స్ ఆడతారు? వాళ్ళకి ఏమైతే హ్యాపీ ఉంటుందో అది ఆడతాం. అన్నీ పర్టికులర్ ఏమి కాదు, అన్నీ అన్నీ. ఓకే. మరి మీకు? సేమ్ సేమ్. మీరు కూడా పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా? చేస్తాం. సిస్టరా? సిస్టర్. అక్క మీరు? ఓకే. మరి అక్క అంత బాగా మాట్లాడుతుంది, చెల్లెలు భయపడుతుందా? చెల్లెలు ఇంట్లో బాగా అల్లర్ చేస్తారంటారు, నిజమేనా? బాగా అల్లర్ చేసింది, కానీ అంత సోషలైజ్డ్ కాదు. ఇప్పుడు ఏంటంటే, నేను మిమ్మల్ని ఒక చిన్న పొడుపు కథ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పాలన్నమాట, ఓకేనా? సో పొడుపు కథ ఏంటి అంటే, రెక్కలు లేకున్నా ఎగిరే పిట్ట, పిల్లలందరూ ఇష్టపడి ఆడుకునే పిట్ట. ఏంటది? మీరు చూస్తున్నారు, మీరు చెప్పండి. బెలూనా? ఓకే, బెలూన్ అయితే కాదు. ఇంకా రెక్కలు లేకున్నా ఎగిరే పిట్ట, పిల్లలందరూ బాగా ఇష్టపడి ఆడుకునే పిట్ట. ఐడియా. మరి మీరు? సింపుల్గా. సరే, ఇప్పుడు ఏంటంటే ఒక క్లూ ఇవ్వనా? మనము సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది చూడండి, అప్పుడు బాగా చూస్తుంటాం. మా ఫస్ట్ మీరే చెప్పేశారు కదా. ఎస్, గాలిపటం కరెక్ట్ ఆన్సర్. గాలిపటం. ఎస్, గాలిపటం కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ మీ ముగ్గురికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. నమస్తే యాక్టివ్. మీ పేరు? నా పేరు పావని. పావని గారు ఏం చేస్తుంటారు? పావని గారు? నేను ఇప్పుడైతే హౌస్ వైఫ్ని, ఇంతకుముందు అయితే స్కూల్ టీచర్ని.
ఓకే, నాకు ఎందుకో ఫస్ట్ మీరు మాట్లాడే విధానాన్ని బట్టి అనిపించింది తెలుసా, స్కూల్ టీచర్ అనేసి. సో అప్పుడు ఏ సబ్జెక్ట్ టీచ్ చేసేవాళ్ళు పావని గారు? మేము సైన్స్ అండి. అమ్మో, సైన్స్ మేడమా మీరు? మరి ఎట్లా క్లాస్లో స్ట్రిక్ట్గా ఉంటారా, ఫ్రెండ్లీగా ఉంటారా? అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. బాగా అల్లరి చేస్తే? అల్లరి చేస్తే ఒక దెబ్బ పడుతుంది. సో సరే, ఎక్కువ మార్క్స్ వస్తే? ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఇవ్వడము, వాళ్ళని ఎంకరేజ్ చేయడము అలాంటివి చేస్తూ ఉంటాం. మరి ఇప్పుడు ఇంట్లో ఖాళీ టైం దొరికితే ఏం చేస్తుంటారు? ఖాళీ టైం పాపతోనే సరిపోతుందండి. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలని అనుకుంటున్నాను పాపతో పాటు. పాపతో పాటు మీరు అక్కడ, తనేమో స్టూడెంట్, మీరేమో టీచర్. అవునండి, ఎప్పుడెప్పుడు నెక్స్ట్ ఇయర్ అయిపోద్దా అని ఎదురు చూస్తున్నాను. ఓకే, సో మూవీస్ చూస్తుంటారా పావని గారు? మూవీస్ అంతగా చూడమండి, సాంగ్స్ అయితే వింటూ ఉంటాము. చిత్ర గారు అలా సాంగ్స్ వింటూ ఉంటాము. సో వంటలు బాగా చేస్తుంటారా? వంటలు చేస్తామండి. ఎందుకు వంటలు అనగానే నవ్వుతున్నారు పావని గారు, ఎందుకని? అంటే ఏదైనా గుర్తొచ్చిందా ఏంటి, ఇంట్లో చేసిన వంటలు? అంటే నాన్ వెజ్ అవి ఉంటాయి కదండి, అవి చికెన్ అట్లాంటివి అయితే చేస్తాం, కానీ ఇంకా ఫిష్ అవి ఉంటాయి కదా అలాంటివి చేయలేమండి. సో నేను ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న పొడుపు కథ అడుగుతాను. పొడుపు కథ? చాలా ఈజీ. సో చాలా ఈజీ పొడుపు కథ, మీరు టక్కన ఆన్సర్ చెప్పేస్తారు, ఓకేనా? సో పొడుపు కథ ఏంటి అంటే, పువ్వులో పుడుతుంది, 1000 మందికి పైగా కాపలాగా ఒక అరలో దాగి ఉంటుంది. ఏంటది? సరే, ఇప్పుడు మనకి ఎవరైనా బాగా ఇష్టం అనుకోండి, చిన్న పిల్లలు, వాళ్ళని ముద్దుగా ఇట్లా పిలుస్తూ ఉంటారు. ముద్దు పేరు ఇంట్లో? ముద్దు పేరా? కుంకుమ పువ్వు. ముద్దు కుంకుమ పువ్వు. ఇకపై ఎవరైనా పిల్లలు బాగా నచ్చితే కుంకుమ పువ్వు అనే పేరు పెట్టుకోవచ్చు కదా. సో కుంకుమ పువ్వు కాదు, ఇంకా ఆలోచించండి. సో చాలామందికి ఇది తినడం అంటే ఇష్టం. చాలామందికి? ఇప్పుడైనా అర్థమైపోయి ఉంటుంది మీకు, చాలామందికి ఇది తినడం అంటే ఇష్టం. ఫేస్ ప్యాక్స్ వేసుకుంటారు. శనగపిండియా? శనగపిండియా? శనగపిండి 1000 మందికి పైగా కాపలా కాస్తారు శనగపిండికి? తీయగా ఉంటుంది. తీయగా ఉంటుంది. నువ్వు చెప్పండి. జయన్ సినిమా చూసారా? చూశాను. ఇంకా గుర్తురాలేదా? వామ్మో, చెప్పేసారు ఆన్సరు. చెప్పేనండి. హనీ. హనీయా? ఓ, తేనె. మనకి ఎవరైనా చిన్నపిల్లల్ని హనీ అని ముందుగా పిలుస్తుంటారు కదా. అవును, తీయగా ఉంటుంది కదా, హనీ బీస్. సో 1000 మంది పైగా కాపలా అంటే అవి ఉంటాయి కదా తేనెటీగలు. ఇప్పుడు లైట్ ఎగిలేదు. అమ్మయ్యా, ఎట్టకేలకు తట్టింది అన్నమాట ఆన్సర్. ఇది హనీ కరెక్ట్ ఆన్సర్. ఇంకొకసారి అడగండి, నేను చెప్తాను. సరే, ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. హనీ బీస్. ఇది భలే ఉంది. ఇప్పుడు చెప్పండి ఆన్సర్, మీరు చెప్పేశారుగా. సో పార్టిసిపేట్ చేయడం ఎలా ఉంది పావని గారు? చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పుడెప్పుడు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తారని నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పార్కుకు రావడం, ఇక్కడ మీతో పార్టిసిపేట్ చేయడం చాలా నాకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ యాక్ట్ టీవీ. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపేట్ చేసినందుకు. సో పావని గారు అయితే సరదా సరదాగా చాలా బాగా మాట్లాడారు. సో మనం ఇంకొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? శ్రీలత. శ్రీలత గారు ఏం చేస్తుంటారు? శ్రీలత గారు హౌస్ వైఫ్. హౌస్ వైఫ్? పాటలు బాగా పాడతారు కదా? లేదు, నాకు అంతగా రావు. ఏంటో మీరు పేరు చెప్పినా నాకు ఏదో పాట విన్నట్టుగా ఉంది శ్రీలత గారు. సో వింటుంటారా, చూస్తుంటారా, పాడుతుంటారా? ఎక్కువ వింటుంటాను. ఎక్కువ పాటలు వింటూ ఉంటారు. మరి మూవీస్ చూస్తుంటారా? మూవీస్ చూసేంత టైం ఉండదు, బిజీ బిజీయా. సో ఎంతమంది పిల్లలు? బాబు ఒక్కడు. ఒక్క బాబు? ఏం చదువుతున్నాడా ఒక్క బాబు? లేదు, 2 ఇయర్స్ కంప్లీట్ అయింది అంతే. 2 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఈ ఏజ్లో పిల్లలతో వేగాలంటే చాలా పేషెన్స్ ఉండాలి కదా. చాలా అల్లరి చేస్తారు అమ్మ, టైం ఉండదు అసలు. పనికి ఇంకొక పని. అసలు సాయంత్రం వరకు వాళ్ళని పట్టుకోవడం సరిపోద్ది. ఇంకా రేపు మీరు అనుకుంటూ ఉంటారా, ఎప్పుడు స్కూల్ చేర్పిస్తాను నా బాబుని? అదే అనుకుంటున్నాను, ఈ మంత్లో జాయిన్ చేయించాలని. సో 2 ఇయర్సే కదా బాబుకి? 2 కంప్లీట్ అయింది కదా, కొంచెం అల్లరి ఎక్కువ చేస్తున్నాడు కొంచెం. మరి ఏబిసిడీలు అలాంటివి ఎప్పుడైనా నేర్పిస్తున్నారా? ఇంకా నేర్పించను, ఇంకా చిన్న వయసు కదా. స్కూల్లో కొంచెం డిసిప్లిన్గా ఉంటాడు అన్నట్లుగా జాయిన్ చేద్దామని ఆలోచిస్తూ. ఫస్ట్ ఏదేమైనా స్కూల్కి వెళ్ళి అల్లరి తగ్గితే చాలనుకుంటున్నారా? అంతే. శ్రీలత గారు, ఇప్పుడు ఏంటంటే మన ప్రోగ్రామ్ ఓసారి ట్రై చేయి. నేను మిమ్మల్ని ఒక చిన్న పొడుపు కథ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పాలన్నమాట. రెడీనా? రెడీ. సో పొడుపు కథ ఏంటి అంటే, ముళ్ళను చూస్తే ముందుంటారు, జలమును చూస్తే జారుకుంటారు, ఎవరు? ముళ్ళను ఎవరు, సహజంగా మనుషులే అనుకుంటున్నాను నేనేమో. మనుషులు ముళ్ళని చూడంగానే ముందుకెళ్ళిపోతారా? లేదు లేదు లేదు.
ఎవరై ఉంటారు ముళ్ళను చూస్తే ముందుంటారు జలమును చూస్తే జారుకుంటారు మీకు బాగా తెలుసు మీరు రోజు చూస్తూనే ఉంటారు మీతోటే ఉంటాయి చెప్పులు చెప్పులు ఏంటి క్లూ ఇవ్వంగానే వెంటనే చెప్పేశారు వెంటనే ఆన్సర్ తట్టేసింది తట్టేసింది yes చెప్పులు కరెక్ట్ ఆన్సర్ శ్రీలత గారు థాంక్ యూ సో పార్టిసిపేట్ చేయడం ఎలా ఉంది చాలా హ్యాపీగా ఉంది థాంక్ యూ సో మచ్ అండ్ మీరు చెప్పిన ఆన్సర్ కూడా కరెక్ట్ థ్యాంక్ యూ ఎస్ శ్రీలత గారు కూడా హ్యాపీ హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా చెప్పేశారు సో చూసారు కదా ఈరోజు అయితే చాలామంది మన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు అండ్ చాలామంది కరెక్ట్ ఆన్సర్ కూడా గెస్ చేసేశారు సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను సో మీరు కూడా ఈ ప్రోగ్రాం చూసి బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటాను అండ్ ఇది ఇవాల్టి ఒకసారి ట్రై చేయి మనం మళ్ళీ మరొక ఒకసారి ట్రై చేయి ప్రోగ్రాంలో కలుద్దాం బై బాయ్ చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జీటీ రోడ్ నెల్లూరు